మధుబాబు గారి షాడోస్ పై అడ్వెంచర్ అసైన్మెంట్ కరాచీ 5వ భాగం. తలుపుల మీద చేయి వేస్తుండగానే పుట్టలోంచి వెలువడిన చీమల్లా బిలబిలలాడుతూ ఇంట్లోకి వచ్చేశారు మఫ్టీలో ఉన్న 25 మంది స్పెషల్ బ్రాంచ్ మనుషులు. వెతకండి, ఇంటినంతా గాలించండి, కంగుమంటున్న కంఠంతో ఆజ్ఞలు వేస్తూ వారి వెనకే లోపలికొచ్చారు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ అండ్ మాంటీరియోలు. ఆశ్చర్యంతో భయంతో నిశ్చేష్టురాలైపోయింది సాంజీ. పెద్దగా అరిచి లోపలున్న షాడోను హెచ్చరించాలనుకుందామే. ఆమె హెచ్చరికతో అవసరం లేకుండానే బూట్ల శబ్దాన్ని విన్న మరుక్షణం మంచం మీద నుంచి క్రిందకి దూకాడు షాడో. దెబ్బలు బలంగా తగిలి ఉండటం వలన అనుకున్నంత వేగంగా కదల్లేదు అతని అవయవాలు. 4 అడుగులు కూడా వేయకముందే గింగిరాలు తిరుగుతూ వచ్చి అతని తల మీద తగిలింది ఒక స్పెషల్ బ్రాంచ్ మనిషి విసిరిన లాఠీ కర్ర. పాతగాయం తిరిగి ఓపెన్ అయ్యేసరికి బాధను భరించలేక మోకాళ్ల మీద కూలబడిపోయాడు. 2 అంగల్లో వచ్చి అతన్ని చుట్టుముట్టారు స్పెషల్ బ్రాంచ్ సిఐడీలు. పట్టి బంధించిన వారికి మస్కా కొట్టి తప్పించుకోవటం నీ ఒక్కడికే కాదు మిస్టర్ షాడో, నాకు కూడా తెలుసు. ఇక నీ ఆటలు సాగవు. నిన్ను ఉరికంబం ఎక్కించకపోతే నా పేరు మాంటీరియోనే కాదు, మీసాలు మెలివేస్తూ బిగ్గరగా అన్నాడు మాంటీరియో. బాంబర్ విమానాలు ఎగురుతున్నట్లు శబ్దం చేస్తోంది షాడో తల. 2 చేతులతోనూ తలను నొక్కుకొని మాంటీరియో ఎలా తప్పించుకోగలిగాడో ఊహించటానికి ప్రయత్నం చేశాడతను. కత్తులు సుత్తులు వంటి సామాన్లు బంగ్లాలో ఏమీ లేవు. బయట నుంచి సాయం రావటానికి అవకాశాలు కూడా లేవు. మరెలా తప్పించుకున్నాడు? ఉన్నట్లుండి అర్థమైంది అతనికి, మేకప్ వేసుకోవటంలో కనుబొమ్మల్ని అడ్జస్ట్ చేసుకోవటానికి ఒక బ్లేడును ఉపయోగించాల్సి వచ్చింది. మేకప్ పూర్తి కాగానే దాన్ని అక్కడే వదిలేయటం జరిగింది. స్పృహ తెలియగానే అటూ ఇటూ దొర్లి దాన్ని చూసుంటాడు మాంటీరియో. ఆల్ రైట్, తీసుకుపోయి వ్యాన్లో కూర్చోబెట్టండి, ఇక ఆలస్యం చేయటం అనవసరం అంటున్నాడు మాంటీరియో. షాడో చేతులు విరిచి పట్టుకున్నారు కొందరు సిఐడీలు. సాంజీని కూడా వెంటబెట్టుకుని బయట నిలబడి ఉన్న వ్యాన్ వైపు అడుగులు వేశారు. స్పెషల్ బ్రాంచ్ మనుషుల్ని చూడగానే బెడ్ మీద నుంచి క్రిందకి దూకి ఒక గోడ మీదకి ప్రాకింది షీల. కిచుకిచుమని శబ్దం చేస్తూ గోడ దిగి షాడో వైపు దూకింది. దాని అరుపుల్ని వినగానే అద్దిరిపడి తల తిప్పాడు మాంటీరియో. దాన్ని గమనించగానే పళ్ళు కొరుకుతూ లాగిపెట్టి నడుం మీద తన్నాడు. గింగిరాలు తిరుగుతూ పోయి ఒక మూలగా పడింది. షాడోకి సంబంధించిన వస్తువుల్ని గాని మనుషుల్ని గాని జంతువుల్ని గాని పొరపాటును కూడా అలక్ష్యం చేయకూడదు. ఏదిరా లాఠీకర్రా అంటూ ఒక సిఐడి చేతుల్లో ఉన్న లాఠీని అందుకొని దానివైపు అడుగులు వేశాడు మాంటీరియో. పారిపో డార్లింగ్, గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్ ఆందోళనగా అరిచాడు ఆ దృశ్యాన్ని చూసిన షాడో. ఏమని అనుకుందో ఏమో కాని మాంటీరియో తన వైపు కదిలిన మరుక్షణం ప్రక్కకు దూకి కిచెన్లోకి పరుగెత్తింది షీల. అక్కడి నుంచి ఒక కిటికీ ఎక్కి అతనికి అందకుండా వీధుల్లోకి పారిపోయింది. ఏనుగులాంటి షాడో మన చేతికి దొరికిన తర్వాత ఎలుక పిల్ల వంటి ఆ జంతువేం చేస్తుంది మాంటీరియో? దానికోసం వెతికి టైంని వేస్ట్ చెయ్యొద్దు, కమాన్ అంటూ మాంటీరియో చేయి పట్టుకొని వ్యాన్ వైపు అడుగులు వేశాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్. షాడో సాంజీలను వ్యాన్లో కూర్చోబెట్టి వారి చుట్టూ కాపలా కూర్చున్నారు సిఐటీలు. అరగంట తరువాత ఒక పెద్ద కాంక్రీట్ భవనం ముందు ఆగింది ఆ వ్యాన్. 20 అడుగుల వెడల్పు 50 అడుగుల పొడవున్న ఒక హాలు ఆ బిల్డింగ్ చివరుంది. 30 అడుగుల ఎత్తుంది ఆ హాలు సీలింగ్. ఒక వెంటిలేటర్ కనిపిస్తోంది అక్కడ. షాడో దుస్తులన్నింటినీ శ్రద్ధగా పరిశీలించి సాంచీతో పాటు అతన్ని ఆ హాల్లోకి నెట్టి తలుపులు మూయించాడు మాంటీరియో. పెద్ద రివాల్వర్ని పట్టుకొని తను స్వయంగా తలుపు ముందు కాపలా కూర్చున్నాడు. షాడో పట్టుబడ్డాడన్న వార్తలు తన పై అధికారులకు తెలియచేయటానికి ప్రక్క గదిలో ఉన్న ఫోన్ వైపు పరుగుతీశాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్. మోకాళ్ల మీద ముఖాన్ని ఆనించుకుని కూర్చుంది సాంజీ.
ఆమె ఫోజన్ చూసేసరికి బాధగా నిట్టూర్చి తల విదిలించాడు షాడో. వెంటనే అతని ముందుకు జరిగి తలను చేతులతో తడిమింది సాంజే. బాధ ఎక్కువగా ఉందా అని అడిగింది గద్గద స్వరంతో. నా మూలంగా నీకు కష్టాలొచ్చే చూశావా, వద్దంటే విన్నావు కాదు బరువుగా అన్నాడు షాడో. అంత విషాదంలోనూ చిన్నగా నవ్వి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది సాంజే. నువ్వు ఎవరివో నాకు తెలియనప్పుడే నా మనస్సును నీకు అర్పించాను. ఇప్పుడు నీ నిజస్వరూపం నాకు తెలిసింది. మానాన్నమ్ముకొని కలకాలం బ్రతికే కంటే నీ ప్రియురాలిగా ఒక్కరోజు బ్రతకటంలోనే నాకు ఎంతో ఆనందముంది. నన్ను మనసారా ప్రేమిస్తున్నానని ఒక్క మాట ఒక్కసారి చెప్పు. ఆ మాటను గుండెల్లో దాచుకుంటాను. ఆ తర్వాత నేను ఏమైపోయినా పర్వాలేదు అంటూ అతని కనులల్లోకి చూసింది. ఆ మాటలకు చలించిపోయాడు షాడో. చేతుల్ని ఆమె భుజాల చుట్టూ చుట్టి బలంగా గుండెలు కదుముకున్నాడు. బాష్పధారలతో బుగ్గలు తడిసిపోతుండగా అతని గుండెల్లో ఒదిగిపోయింది సాంజి. లాఠీకర్ర దెబ్బకు అస్తవ్యస్తమైపోయింది షాడో మెదడు. తిరిగి మామూలు పొజిషన్కి చేరుకోవటం ప్రారంభించింది. కౌగిల్లో ఉన్న సాంజీని వదిలి మెల్లిగా లేచి నిలబడ్డాడు. నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ హాలునంతా కలియ తిరిగాడు. చెయ్యి వేస్తే జారిపోయేటంత నున్నగా ఉన్నాయి గోడలు. వాటినేమీ చేయటానికి వీల్లేదు. 20 అడుగుల ఎత్తులో ఉంది వెంటిలేటర్. దాన్ని సమీపించగలిగితే దానిలోని ఊచల్ని ఎలాగో ఒక విధంగా వంచి తప్పించుకోవచ్చు. కానీ నున్నగా ఉన్న గోడ మీదుగా దాన్ని చేరుకోవటం ఎలా? ఎంత ఆలోచించినా ఏమీ తోచకపోవటంతో తల విదిలించి సాంజీ పక్కనే చతికిలపడ్డాడు. లాభం లేదు సాంజీ, మన పని నిజంగానే అయిపోయిందనిపిస్తుంది అంటూ ఆమె ఒడిలో తల పెట్టుకొని కనులు మూసుకున్నాడు. మరో అరగంట తర్వాత కనులు తెరిచి ఎందుకో వెంటిలేటర్ వైపు చూశాడతను. చూసిన మరుక్షణం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఏమైంది? ఆందోళనగా అడిగింది సాంజీ. వెంటిలేటర్లో చూడు సాంజీ, నీకేమైనా కనిపించిందా? పైకి ఉబుకుతున్న ఆనందాన్ని అణుచుకోవటానికి ప్రయత్నం చేస్తూ అన్నాడు షాడో. కనులు చిట్లించి చూసింది సాంజీ. 2 క్షణాల తరువాత ఆమెకు కనిపించాయి మిలమిల మెరుస్తున్న జ్యోతులు 2. ఏమిటవి, అక్కడికెలా వచ్చాయి? అయోమయంగా అడిగిందామె. చిన్నగా నవ్వి చేతిని గాల్లో ఊపాడు షాడో. కమాన్ యు బ్లడీ ఈడియట్, కమాన్ అంటూ లో గొంతుకతో పిలిచాడు. వెంటిలేటర్లో కూర్చొని అతని వంకే చూస్తోంది షీల. పోలీస్ వాన్ని అనుసరించి అక్కడికొచ్చేసింది. షాడో చేయి ఊపగానే శరవేగంతో గోడ దిగి ఆనందంగా అతని మీదకి ఎగబ్రాకింది. ఇక మనకు భయం లేదు సాంజీ, మనం తప్పించుకోబోతున్నాం ఆప్యాయంగా దాని తలను నిమిరి సాంజీతో అన్నాడు షాడో. ఎలాగో సాంజీకి అర్థం కాలేదు. అడుగుదామని అనుకుంటుండగానే ఆమె పైట చెంగు పట్టుకొని చీర విప్పమని సైగ చేశాడు షాడో. అతని అభిప్రాయాన్ని అర్థం చేసుకుని సిగ్గుతో ముడుచుకుపోయింది సాంజీ. ముఖాన్ని చేతులతో కప్పుకుని అతని గుండెల్లో తలదాచుకుంది. సరసాలాడాలని చీర అడగలేదు డియర్, దాంతో చాలా పనుంది అంటూ బలవంతంగా ఆమె చీరను ఊడతీసి 2 అడుగుల ముక్కను నిశ్శబ్దంగా చించాడు షాడో. ఆ ముక్కతో సన్నని త్రాడులా తయారు చేసి షీలా నడుముకు ఏనుగు మెలిక వేశాడు. మెలిక వేయగా మిగిలిన భాగానికి చీరను బ్రహ్మముడి వేశాడు. అతను అంతకుముందెన్నడూ అటువంటి పనులను చేసుండకపోవటం వలన తలతిప్పి ఆశ్చర్యంగా చూస్తోంది షీల. పూర్వకాలంలో ఛత్రపతి శివాజీ దగ్గరుండే తానాజీ ఇటువంటి ఉపాయంతోనే సింహగడ్డ దుర్గాన్నెక్కాడు. ఈరోజు మనం అదే పద్ధతిలో ఈ చెరసాల నుంచి బయటపడబోతున్నాం అంటూ షీలాను గోడవైపు నెట్టి తల నిమిరాడు షాడో. 2 క్షణాలు తటపటాయించి గబగబా 6 అడుగుల ఎత్తుకుపోయి క్రిందకి చూసింది షీల. శభాష్ బేబీ, ఇంకా పైకి పో, గో ఆన్ సంతోషంగా కమాండ్ చేశాడు షాడో.
అదేదో గమ్మత్తైన ఆటని షీలాకు అర్థమైంది. కిచ్చుకిచ్చలాడుతూ వేగంగా పోయి వెంటిలేటర్ మీద కూర్చుందది. నేలకు 6 అడుగుల ఎత్తులో వ్రేలాడసాగింది దాని నడుముకు కట్టున్న చీర. ఆ చీర కొనను పట్టుకొని గట్టిగా గుంజాడు షాడో. షీలా వెనుక కాళ్ళు పట్టుతప్పాయి. కానీ వెంటనే ముందుకు జరిగి బలంగా వెంటిలేటర్ కొయ్యను పట్టుకుందది. గుండెల నిండా గాలిని పీల్చుకుని చీరను మరింత గట్టిగా పట్టుకుంటూ మూసి ఉన్న హాలు తలుపుల వైపు చూశాడు షాడో. అవి ఏ క్షణంలో తెరుచుకుంటాయో తెలియదు. తను వెంటిలేటర్ దగ్గర ఉండగా తెరుచుకుంటే తన పని కన్నంలో తేలుకుట్టిన దొంగలాగా తయారవుతుంది. అలా అని చూస్తూ కూర్చున్నా ప్రయోజనమేమీ లేదు. తెల్లవారిన మరుక్షణం తీసుకుపోయి సజీవంగా కొరత వేయిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఏమైతే దయ్యింది లెమ్మనుకొని గాలిలోకి లేచాడు షాడో. ఫట్ఫట్మని శబ్దం చేశాయి షీలా ప్రక్కటెముకలు. జాతి స్వభావమైన పట్టుదలతో మరింత బలంగా వెంటిలేటర్ కొయ్యను కౌగిలించుకుంది. షాడో బరువు దాన్ని అక్కడ్నుంచి అంగుళంలో పదోవంతు కూడా కదిలించలేకపోయింది. అడుగు అడుగు చొప్పున పైకి ఎగబ్రాకాడు షాడో. బుల్లెట్ గాయం ఆ శ్రమకు తట్టుకోలేక తిరిగి రేగింది. కుడి చేయి చచ్చుబడిపోయినట్లు వ్రేలాడపడిపోవటం ప్రారంభించింది. అయినా సరే పళ్ళు బిగబట్టి పైకి పోయాడు షాడో. ఎడమ చేతిని వెంటిలేటర్ చువ్వల మీద వేసి తన శరీరంలో ఉన్న బలాన్నంతా ఆ చేతిలోకి ప్రతిక్షేపించుకున్నాడు. వెంటిలేటర్ చువ్వలే కదా అన్న నిర్లక్ష్యంతో నాసిరకం ఐరన్ రాడ్స్ ని ఉపయోగించారు బిల్డింగ్ ని కట్టిన కాంట్రాక్టర్లు. పదే పది క్షణాల్లో ఓడి షాడో చేతుల్లోకొచ్చేశాయవి. అవి ఊడే సమయానికి చీరను పట్టుకుని తను కూడా పైకొచ్చింది సాంచి. ఆమె నడుమును పట్టుకుని బరువునంతా తన మీదకి లాక్కున్నాడు షాడో. కుడి చేతితో క్రిందకి వ్రేలాడుతున్న చీరను లాగి వెంటిలేటర్ అవతలి ప్రక్కకు జారవిడిచాడు. తోకను నిఠారుగా నిలబెట్టి దాంతోపాటు తను కూడా అవతల వైపు పరిగెత్తబోయింది షీలా. స్టాప్ దేర్ బ్లడి ఈడియట్, మమ్మల్ని త్రిశంకు స్వర్గంలో వదిలేసి తోక జాడిస్తున్నావా? కంగారుగా అంటూ దాన్ని నెత్తిమీద లాగిపెట్టి కొట్టాడు షాడో. అంతవరకు అంత పెద్ద దెబ్బ అతని చేతిలో తినలేదు షీలా. ఆశ్చర్యంతో కనులు పెద్దవి చేసి అతని ముఖంలోకి చూసింది. షాడో హెచ్చరించాల్సిన అవసరం లేకుండానే వెంటిలేటర్లో నుంచి దూరి చీర మీదుగా అవతలి ప్రక్కకు జారింది సాంచి. సారీ డియర్, ఒక్క క్షణం ఓపిక పట్టావంటే రెస్పాన్సిబిలిటీ తీరిపోతుంది. ఇంటికి పోగానే నీకు 2 గ్లాసుల తేనిస్తాను. షీలాని అనునయిస్తూ తను కూడా అవతలి ప్రక్కకు దిగాడు షాడో. విపరీతంగా శ్రమ పడటం వలన అతని గాయాల నుండి వెల్లువలా పొర్లి వస్తుంది రక్తం. నేలను తాకగానే నిలబడలేక చతికిలపడ్డాడు. అయ్యయ్యో అనబోయింది సాంజీ. షాడోని ఆవరించుకోబోతున్న మత్తు ఒక్కసారిగా పటాపంచలైపోయింది. చటుక్కున లేచి ఆమె నోటిని గట్టిగా మూశాడు. నిర్మానుష్యంగా కనిపిస్తోంది భవనం చుట్టూ ఉన్న కాంపౌండ్. అలా అని అజాగ్రత్తగా ఉండటానికి వీల్లేదు. ఏదో ఒక మూల కాపలా కూర్చునే ఉంటారు స్పెషల్ బ్రాంచ్ మనుషులు. సాంజీని తన వెనకగా రమ్మని సైగ చేసి అడుగులో అడుగు వేస్తూ ముందుకు పోయాడు షాడో. 25 అడుగుల దూరం పోయిన తర్వాత ఒక క్రోటన్ గుబురు చాటున అతనికి కనిపించారు 4 సెంట్రీలు. అక్కడికి మరో 10 అడుగుల దూరంలో నిలబడి ఉన్నాయి 2 చెవర్లే కార్లు. ముందు సీట్లో కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడు ఒక కారుకు సంబంధించిన డ్రైవర్. ఆ కారును చేరుకోవాలంటే క్రోటన్ పక్కనున్న సెంట్రీల ముందు నుంచే పోవాలి, వేరే మార్గం లేదు. జాగ్రత్తలన్నింటినీ గాలి కొదిలేశాడు షాడో. తన అవయవాలు సరైన కండిషన్లో లేవన్న మాటను కూడా మర్చిపోయి ఒక్క జంప్తో వారి ముందుకు పోయాడు. తమలో తాము ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ 4. బ్రహ్మరాక్షసుడిలా ఎదుట ప్రత్యక్షమైన షాడోని గమనించి ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు. ఆశ్చర్యం నుంచి తేరుకునే అవకాశం వారికి లభించనేలేదు. కరాచీలో అడుగుపెట్టిన క్షణం నుంచి వరసపెట్టి దెబ్బలు తినటమే జరుగుతుందన్న కక్షతో పెచ్చుమీరినట్లు పెద్ద పులిలా వారి మీద కలబడ్డాడు షాడో.
కడుపు నరాలను బిగతీస్తూ గుండెలు జలధరించేటట్లు వెలువడింది అత్యంత భయంకరమైన కుంగ్ఫూ ఛాలెంజ్. ఎంతో అవసరమైతే గాని అతను ఉపయోగించని కిల్లింగ్ పంచెస్ ఒకదాని తర్వాత ఒకటిగా కంటికి కనిపించనంత వేగంతో ఆ సెంట్రీల తలల మీద పడ్డాయి. తలలు పగిలి గుండెలు చెదిరి గొల్లును అరుస్తూ రాళ్లగుట్ట మాదిరి నేల కూలిపోయారు ఆ నలుగురు. ఒక సెంట్రీ చేతిలో ఉన్న రైఫిల్ని లాక్కొని బాణంలా చెవర్లే కారువైపు పరుగుతీశాడు షాడో. అతని కుంగ్ఫూ షాట్ భవనంలో ఉన్న వారందరికీ వినిపించింది. పరుగు పరుగున బయటకొస్తున్నారు కొందరు సిఐటీలు. చెవర్లే సీట్లో కూర్చొని కునికిపాట్లు పడుతున్న డ్రైవర్ అద్దిరిపోయి అవతలి డోర్ గుండా బయటికి దూకేశాడు. ఒక్క గంతులో కారెక్కి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు షాడో. అతను ఊహించినట్లే ఇగ్నిషన్ కీస్ డాష్ బోర్డుకే వ్రేలాడుతున్నాయి. ఒకే ఒక్క క్షణంలో స్టార్ట్ అయ్యి ముందుకు దూకింది ఆ చెవర్లే. పరుగు పరుగునొస్తుంది సాంచి. ఆ కంగారులో తను ఒట్టి అండర్ వేర్తోనే ఉన్నట్లు ఆమె గమనించుకోవటం లేదు. ఆమె కోసం కారు నాపాడు షాడో. అడుగడుగో పారిపోతున్నాడు షాడో, పారిపోతున్నాడు. అతన్ని గుర్తించి గొల్లును అరిచారు బయటకొస్తున్న సిఐటీలు. రైఫిల్ నెత్తి రెండు బుల్లెట్లను వారివైపు పంపించాడు షాడో. వాళ్లు కంగారుగా భవనంలోకి పరిగెత్తటాన్ని గమనించి తనలో తను నవ్వుకుంటూ కారును ముందుకు పోనిచ్చాడు. రాజు ఆగు, కొంచెం ఆగు, ఆందోళనగా అతని భుజం మీద చెయ్యి వేస్తూ అంది సాంజీ. నొసలు విరుస్తూ ఆమె చూస్తున్న దిశలోకి చూశాడు షాడో. తనను వదిలేసి పారిపోతున్నారన్న కక్షతో కీచుగా అరుస్తూ పాములా పరిగెత్తుకొస్తోంది షీల. దాని వెనుక పొడుగున వ్రేలాడుతోంది సాంజీ చీర. కమాన్ బేబీ, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోతాను, కమాన్ అంటూ డోర్ని తెరిచి పట్టుకున్నాడు షాడో. ఒక్క దూకులో సీటు మీదకెక్కి అక్కడి నుంచి సరాసరి అతని భుజాల మీదకి పాకింది షీల. దాని నడుముకు కట్టిన చీరలో మూడొంతులు కారు బయట ఉండిపోయింది. దాన్ని గమనించకుండా డోర్ని మూసి యాక్సిలేటర్ని బలంగా అదిమాడు షాడో. కళ్ళెం విడిచిన గుర్రంలా ముందుకు దూకి శరవేగంతో రోడ్డు మీదకి పరుగు తీసింది ఆ కారు. పట్టుకోండి, అతన్ని పట్టుకోండి అని అరుస్తూ భవనంలో నుంచి బయటికి పరిగెత్తుకొచ్చాడు మాంటీరియో. అప్పటికే అది చాలా దూరం వెళ్లిపోయింది. మై గాడ్, ఈ షాడో మామూలు మనిషి కాదు. అంత ఎత్తున ఉన్న వెంటిలేటర్ దగ్గరికి వట్టి చేతులతో పోవాలంటే అతనికి మంత్రతంత్రాలు ఖచ్చితంగా తెలుసుండాలి. హాలు తలుపు తెరిచి ఊచలు లేని వెంటిలేటర్ని చూస్తూ ఆశ్చర్యంగా అన్నాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్. జుట్టు పీక్కుని గంతులు వేయటం ఒక్కటే తక్కువ అన్నట్లు తయారైంది మాంటీరియో పరిస్థితి. చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు షాడో. ఇంకోవైపున మరో విషయం అతన్ని ఒకచోట స్థిరంగా నిలబడనీయకుండా చేస్తోంది. వెంటిలేటర్లో నుంచి బయటపడిన తర్వాత కామ్గా గోడదూకి ఎక్కడికైనా పారిపోకుండా కారు కోసం ఎందుకంత గందరగోళం చేశాడతను? కొంపదీసి ల్యాబొరేటరీ రహస్యం అతనికి అర్థం కాలేదు కదా. ఆ విషయాన్ని గురించి ఆలోచించిన కొద్దీ మాంటీరియో ఆందోళన తీవ్రతరం కాసాగింది. ఉన్నట్లుండి బయటకొచ్చి పార్కింగ్ లాట్లో నిలబడి ఉన్న రెండో చెవర్లేనెక్కాడతను. అంతవరకు ఎంతో నిశ్శబ్దంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా గుండెలు జలధరించేటట్లు ఉరిమింది. చటాలున్న మెరిసాయి మెరుపులు. చీకటి పడిన దగ్గర్నుంచి ఆకాశంలో కమ్ముకుంటున్న కారు మేఘాలు మన్ను మిన్ను ఏకమయ్యేటట్లు కుంభవృష్టిని కురిపించటం మొదలుపెట్టాయి. ఆ మబ్బుల మూలంగా రాత్రి గడిచిపోయి పగలొచ్చిందని కరాచీ పౌరులకు తెలియలేదు. చెవల్లేని బర్కా రోడ్డు వైపు పోనిస్తున్న మాంటీరియోకు అర్థం కాలేదు ఆ విషయం. మోకాలి లోతున నిలబడిన నీళ్లలో నుంచి కారును ముందుకు పోనిచ్చి ఒక మట్టి దిబ్బ మీద ఆపాడు షాడో. మట్టి దిబ్బకు అవతలగా 2 ఫర్లాంగుల దూరంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి బర్కా మెరైన్ రీసెర్చ్ ల్యాబొరేటరీలు. పొద్దుటి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం మూలంగా వాటి తలుపులు కిటికీలు అన్నీ దృఢంగా బంధింపబడి ఉన్నాయి. ఒక్క పురుగు కూడా ల్యాబొరేటరీల ఆవరణలో కదలాడటం లేదు. కాన్పూర్ నుంచి మిలిటరీ డాక్టర్లను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి
ఆ భవనాల్లో గనుక దాచుంచినట్లయితే కాపలానేది లేకుండా అలా గాలికి వదిలేస్తారా అన్న అనుమానం ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే షాడో మనస్సులో చోటు చేసుకుంది. ఆ అనుమానాన్ని తొలగించుకోవాలంటే ముందుకు పోయి క్లియర్గా విచారించి చూడాలి. గరగరలాడుతున్న ఇంజిన్ని ఆపి డోరు తెరుచుకుని జోరుగా కురుస్తున్న వర్షంలో అడుగుపెట్టాడు షాడో. తను కూడా దిగబోయిన సాంజీని వద్దని వారించి చేతులు జాచాడు. అంతవరకు డాష్బోర్డ్లో ఉన్న అల్మరాలో పడుకొని వెచ్చగా నిద్రపోతున్న షీల వెంటనే ఆ చేతుల్లోకి దూకబోయింది. దాని నడుముకు కట్టిన చీరను తొలగించాడు, కానీ ముందుగా ముడివేసిన తాడును మాత్రం అలాగే ఉంచి స్టీరింగ్ రాడ్కి కట్టేశాడు షాడో. ఇప్పుడది షీలాను ముందుకు కదలనీయలేదు. కోపంగా గుడ్లు మిటకరించి చూస్తున్న దాని నెత్తిమీద ఒక దెబ్బ వేసి సీటు క్రింద దాచిన బోట్లను తీసి షాడోకి అందించింది సాంజి. కరాచీ సిటీ నుంచి బయటకొచ్చే సమయంలో చివర్లేని ఆ బోట్లు దాచిన చెత్తకుండీ దగ్గరికి పోనిచ్చాడు షాడో. వాటిని తీసుకుని సరాసరి బర్కా బయలుదేరాడు. ఇప్పుడు వాటి మడమల్లో ఉన్న వస్తువులన్నింటినీ ప్యాంటు జోబులో పడేసుకొని అడుగులో అడుగు వేస్తూ మట్టి దిబ్బ క్రిందకి పోయాడు. అరగంట తర్వాత అతని అనుమానం యథార్థమైంది. మెరైన్ ల్యాబొరేటరీలకు మరో 4 ఫర్లాంగుల దూరంలో సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది బులాఖాన్ నది. దానికి కొంచెం యువతలగా పెద్ద అయన్ ఫెన్సింగ్ మధ్య ఉన్నాయి కొన్ని రేకుల షెడ్లు. నది ఒడ్డున కనిపించిన కొన్ని రేగి పొదల వెనక కూర్చొని ఆ షెడ్లను జాగ్రత్తగా పరిశీలించాడు షాడో. బరువైన రైఫిల్స్ని పట్టుకొని పొడుగాటి ఓవర్ కోట్లను తొడుక్కొని వాటి చుట్టూ కాపలా ఉన్నారు అనేక మంది దృఢకాయులు. వారిని గమనించగానే షాడో మనస్సులో ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ దోస్ షెడ్స్. అదేమిటో తెలుసుకు తీరాల్సిన బాధ్యత తనది. ఆ మాట అనుకుంటుండగానే పూర్తిగా మటుమాయమైపోయాయి అతని సందేహాలు. రేకుల షెడ్ల వెనకే పక్కనున్న ఒక రోడ్డు మీద నుంచి అయన్ ఫెన్సింగ్ చుట్టూ రౌండ్ కొట్టి లోపలికి పోయింది ఒక చెవర్లెక్ కారు. అందులో నుంచి క్రిందకి దిగి పరుగులాంటి నడకతో షెడ్ల లోపలికి పోయాడు ఒక వ్యక్తి. అతనెవరో గ్రహించేసరికి క్రూరమైన చిరునవ్వొకటి ప్రత్యక్షమైంది షాడో పెదవుల మీద. ఇట్స్ ఆల్ రైట్ మాంటీ, మళ్ళీ మళ్ళీ నీకోసం వెతక్కుండా అన్ని పనులు ఒకేసారి పూర్తి చేసుకుపోతాను. నేను కనిపించటం లేదని కంగారు పడకు, చీకటి పడగానే నీ ముందుకొస్తాను అనుకుంటూ మెల్లిగా వెనుతిరిగి మట్టి దిబ్బ దగ్గరకొచ్చేశాడు. ఆతృతగా అతని కోసమే ఎదురుచూస్తోంది సాంజి. అతని రావటాన్ని గమనించగానే కుదుటపడిన మనస్సుతో తేలికగా నిట్టూర్చింది. చీకటి పడగానే నన్ను నిద్రలేపు సాంజి అంటూ కారెక్కి ఆమె ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు షాడో. కనులు మూసుకున్న మరుక్షణం అతన్ని కౌగలించుకుంది నిద్రాదేవత. ఎస్ డాక్టర్ ముస్తఫా, మనం తొందర పడకపోతే సర్వనాశనమవుతుంది. ఇంతవరకు మనం పడిన కష్టమంతా వృధా అవుతుంది. ఆ షాడో ఇక్కడికి రాకముందే అతన్ని ఎదిరించే ఏర్పాటు మనం చేయాలి ఆవేశంగా అన్నాడు మాంటీరియో. లావాటి సిగార్ని వెలిగించుకుంటూ సాలోచనగా తల ఊపి తన దగ్గరలోనే నిలబడి ఉన్న దావూద్ వైపు చూశాడు డాక్టర్ ముస్తఫా. మాంటీరియో వేషంలో వచ్చి తమను మోసం చేసింది షాడో అని తెలియగానే దావూద్ని వెంటబెట్టుకుని బర్కా వచ్చేశాడు డాక్టర్ ముస్తఫా. నేను సెక్యూరిటీ గార్డులతో కలిసి ఫెన్సింగ్ని కనిపెట్టుకుని ఉంటాను డాక్టర్ అన్నాడు దావూద్ అతను తన వైపు చూడగానే. ఓకే గోహెడ్ అంటూ అతనికి అనుమతిచ్చి పంపేశాడు ముస్తఫా. అతను అవతలకు పోగానే టేబుల్ మీది ఫోన్ అందుకొని 10 నిమిషాల పాటు సీరియస్గా మాట్లాడాడు ఎవరితోనో. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ అసహనంగా అటు ఇటు పచార్లు చేస్తున్న మాంటీరియో అతని మాటలాపి ఫోన్ని క్రెడిల్ చేయటాన్ని గమనించి ప్రశ్నార్థకంగా చూశాడు. మిలిటరీ సహాయం అడిగాను, 1000 మంది సైనికులు వెంటనే బయలుదేరొస్తున్నారు, వాళ్ళు వచ్చే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి కుర్చీలో నుంచి లేస్తూ చెప్పాడు ముస్తఫా. కొంతవరకు ఉపశమించింది మాంటీరియో భయం. మిషన్ గన్స్ పట్టుకున్న మిలిటరీ సైనికుల్ని చూస్తే షాడో భయపడి వెనక్కి తిరుగుతాడని నమ్మాడతను.
యూ డోంట్ వరీ మాంటీరియో, నువ్వు పోయి ఫెన్సింగ్ ముందున్న గేటు దగ్గర పొజిషన్ తీసుకో, నేను ల్యాబొరేటరీలో ఉంటాను అని చెప్పి ఇంకో షెడ్లోకి వెళ్ళిపోయాడు డాక్టర్ ముస్తఫా. కోటు జోబులో ఉన్న రివాల్వర్ని తీసి అందులో ఉన్న బుల్లెట్లను సరిచూసుకుంటూ మెయిన్ గేటు వైపు అడుగులు వేశాడు మాంటీరియో. క్షణాల మీద పటిష్టం చేయబడింది ల్యాబొరేటరీ సెక్యూరిటీ. ఆయుధాలను రెడీగా పట్టుకుని షాడో రాక కోసం ఎదురు చూడటం ప్రారంభించారు అక్కడి వారందరూ. మసక చీకట్లు బర్కా ల్యాబొరేటరీలను ఆవరించుకుంటున్న సమయంలో షాడోని నిద్రలేపింది సాంచి. బద్ధకంగా ఆవలించి బయటికి చూశాడు షాడో. మరింత భయంకర రూపాన్ని ధరించి ఉంది వర్షం. దానికి తోడుగా బ్రహ్మాండమైన ఈదురు గాలి ఆరంభమైంది. ఆ గాలివాలున అతని చెవులకు సోకింది ఒక గంభీరమైన శబ్దం. అదేమిటో గ్రహించేసరికి అప్రయత్నంగా గగ్గురు పొడిచింది అతని శరీరం. పొంగి పోటెత్తి పరవాళ్లు తొక్కుతోంది బులాఖాన్ నది. దాని ఒరవడి అదేవిధంగా ఇంకా కొన్ని గంటల పాటు కొనసాగితే చాలు, బర్కా నుంచి కరాచీ దాకా అంతా జలమయమైపోతుంది. 2 నిమిషాల పాటు దీర్ఘంగా ఆలోచించి చివర్లే ఇంజన్ని స్టార్ట్ చేశాడు షాడో. గేర్లు మార్చి దాన్ని మెల్లిగా మట్టి దిబ్బ మీద నుంచి క్రిందకి దించాడు. ఎత్తు పల్లాల్లో ఎగిరెగిరి పడుతూ పల్లపు ప్రదేశాలలో నిలిచిన వర్షపు నీటిని చెల్లా చెదురు చేస్తూ ముళ్లపొదల చాటుగా బులాఖాన్ నది ఒడ్డును సమీపించింది ఆ కారు. దాన్ని అక్కడే ఉంచి సాంజీకి సైగ చేశాడు షాడో. డోర్ తెరుచుకొని క్రిందకి దిగి చలికి వణుకుతూ అతని దగ్గరకొచ్చింది సాంజీ. తన జోబులో ఉన్న లిటిల్ టామీనొక దాన్ని ఆమె చేతిలో పెట్టి దానిమీద బొడిపెను దాన్ని నొక్కవలసిన విధానాన్ని వివరంగా చెప్పాడతను. అవసరమైతే నీకు అర్థమయ్యే విధంగా సిగ్నల్ ఇస్తాను, వెంటనే బొడిపెను నొక్కి దీన్ని నది గట్టుమీదకి విసిరాయి, విసిరేసిన వెంటనే వెనక్కి తిరిగి మట్టి దిబ్బ మీదకి పారిపో, ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యొద్దు అని చెప్పి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకుని కారులో కూర్చున్నాడు. లిటిల్ టామీని గట్టిగా పట్టుకుని శిలా విగ్రహంలో నిలబడిపోయింది సాంజీ. అతను చెప్పినట్లు చేస్తే ఏమవుతుందో గ్రహించేసరికి పాముల్ని చూసినట్లయింది ఆమె శరీరం. గట్టు తెగిన మరుక్షణం ఉరుకుల పరుగుల మీద పోయి ఫెన్సింగ్ మధ్యలో ఉన్న షెడ్డు మీద విరుచుకుపడుతుంది బులాఖాన్ నది. అట్టముక్కలతో చేసిన ఆట బొమ్మల్లా అణగారిపోతాయి ఆ కట్టడాలు. సాంజీ ఆలోచనలు గ్రహించి క్రూరంగా నవ్వుకుంటూ చెవర్లేని ముందుకు పోనిచ్చాడు షాడో. ఫెన్సింగ్ ఇంకో ఫర్లాంగు దూరంలో ఉందనగా యాక్సిలేటర్ని అడుగ్గంటూ తొక్కిపట్టి ప్యాంటు జోబులో ఉన్న 2 లిటిల్ టామీలను బయటకు తీసి నోటిలో వేసుకున్నాడు. చెవులు చిల్లులు పడేటట్లు శబ్దం చేస్తూ వస్తున్న చెవర్లేని చాలా దగ్గరలోకొచ్చిన తరువాత గానీ గమనించలేకపోయారు ఫెన్సింగ్ ముఖద్వారం ముందున్న గార్డులు. మై గాడ్, వచ్చేశాడు షాడో, వచ్చేశాడు, కాల్చండి, అతన్ని కాల్చి చంపండి అని బిగ్గరగా అరుస్తూ మెయిన్ గేట్ను ఆనుకొని ఉన్న చిన్న చెక్క ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుకొచ్చాడు మాంటీరియో. ధన్ధన్మని గర్జించాయి 2 రైఫిల్స్. కంగు కంగున శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలైపోయింది చెవర్లే విండో షీల్డ్. ఆ గాజు పెంకులు తన ముఖం మీద పడకుండా తల వంచుకుని మరింత వేగంగా ముందుకు దూకించాడు షాడో. వర్షపు నీటిని రివ్వు రివ్వున లేవగొడుతూ పటాన్ ట్యాంకు మాదిరి పోయి మెయిన్ గేటును గుద్దింది చెవర్లే. దబ్మని వినవచ్చింది ఒక శబ్దం. రాక్షస హస్తం ఏదో పట్టుకొని విసిరేసినట్లు పోయి అల్లంత దూరంలో పడింది ఊడిపోయిన గేటు. దాని వెనకాల నిలబడిన 10 మంది గార్డులు వికృతంగా అరుస్తూ తలా ఒక దిక్కుకు చెల్లా చెదురైపోయారు. గేటును గుద్దిన వెంటనే షార్ప్గా పక్కకు తిరిగిన చెవర్లేని వెంటనే కంట్రోల్ చేసుకొని చెక్కలింటివైపు దూకించాడు షాడో. ఆ ఇంటి ముందు నిలబడిన మాంటీరియో అద్దిరిపడి వెనక్కి తిరిగాడు. ఆగు మాంటీరియో, ఆగు అని హెచ్చరించాలనుకున్నాడు షాడో. లిటిల్ టామీ నోట్లో ఉండటం వలన ఆ పని సాధ్యపడలేదు. వింటి నుంచి వెలువడిన బాణంలా షెడ్ల వైపు పరిగెడుతున్నాడు మాంటీరియో. చంపండి అతన్ని, చంపండి షాడోని, చంపండి
అని పిచ్చి పట్టినట్లు అరుస్తున్నాడు. అటుపోయి ఇటుపోయి ఫెన్సింగ్ చుట్టూ రౌండ్లు కొట్టడానికి పోయిన దావూద్ చెవులకు చేరాయి అతని అరుపులు. తన వెంట ఉన్న వారందరినీ పిలుచుకొని పరుగు పరుగున వస్తున్నాడు దావూద్. చెవల్లేని సూటిగా తీసుకుపోయి ఒక షెడ్డు చివరి భాగానికి గుద్దాడు షాడో. బాంబులు పడినట్లు వినవచ్చింది శబ్దం. కిరకిరలాడుతూ నేల కూలింది ఆ షెడ్లో సగభాగం. ఆ అదుటుకు డాష్ బోర్డు అరలో పడుకొని ఉన్న షీలా తల్ల క్రిందులుగా పల్టీ కొట్టి షాడో ఒడిలో పడింది. కమాన్ డార్లింగ్, కమాన్ అంటూ డోర్ తెరుచుకొని క్రిందకి దూకాడు షాడో. నోటిలో ఉన్న లిటిల్ టామీని తీసి పక్కకు తిరిగేసరికి పాతికడుగుల దూరంలో కనిపించాడు దావూద్. జాలి దయ అనేవి షాడో మనస్సులో నుంచి తప్పించుకొని దూరంగా పారిపోయాయి. అతని చెవుల్లో డాక్టర్ ముస్తఫా అన్న మాటలే మార్మోగసాగాయి. అమాయకులైన యువకుల్ని కిడ్నాప్ చేసి తీసుకురావటమే కాక ఆపరేషన్స్ చేసి వాళ్ల ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళు. ప్రాణాలతో ఉండనిస్తే అటువంటి దురాగతాలే ఇంకా ఇంకా చేస్తారు. 10 అడుగుల దూరంలోకొచ్చేశారు దావూద్ అతని క్రింద ఉన్న గార్డులు. చంపండి, అతన్ని చంపిన వారికి మంచి బహుమతి లభిస్తుంది అని అరుస్తూ తన రివాల్వర్ని షాడో కేసి గురిపెట్టాడు దావూద్. లిటిల్ టామీ మీది బొడుపెను నొక్కి అతని వైపు బలంగా విసిరాడు షాడో. విసిరిన వెంటనే వెనుతిరిగి నేల మీద నిలిచిన వర్షపు నీటిలో బోర్లా పడుకున్నాడు. ధన్మని గర్జించింది దావూద్ చేతిలోని రివాల్వర్. బుల్లెట్ ఎటుపోయిందో అతనికి తెలిసే అవకాశం లేకపోయింది. రివాల్వర్ మ్రోతతో పాటు భూమి ఆకాశం రెండు ఒకదానితో ఒకటి గుద్దుకున్నట్లు బ్రహ్మాండమైన వెలుగు ఒకటి ప్రత్యక్షమైంది. గుండెలు జలధరించే శబ్దం చేస్తూ ప్రేలిపోయింది ఆటం బాంబు ఫార్ములాతో తయారు చేయబడిన లిటిల్ టామీ. ముస్తఫాని కాకాపట్టి మాంటీరియో కంటే పెద్ద పొజిషన్లోకి పోవాలని కలలు కన్న దావూద్ ఆ ప్రీలుడ్లో పడి భస్మమైపోయాడు. అతనితో పాటు అడ్రస్సులు లేకుండా మాడిపోయారు 10 మంది గార్డులు. వారితో పాటు తూత్తునీయలై నలుదిక్కులకు చెల్లా చెదురైంది వారి దగ్గరలో ఉన్న రేకుల్ షెడ్. వర్షపు నీటిలో బోర్లా పడుకున్న షాడో ఎవరో మెడపట్టుకుని పైకి లేపినట్లు గాలిలోకి లేచి 6 అడుగుల దూరంలో పడ్డాడు. లిటిల్ టామీ దెబ్బకు ల్యాబొరేటరీ అంతా దద్దరిల్లిపోయింది. భయంతో గావు కేకలు పెడుతూ ఇష్టం వచ్చిన దిశకు పరుగులు తీయసాగారు ప్రాణాలతో ఉన్న గార్డులు. తడిసి ముఖం మీద వాలుతున్న జుట్టుతో మురికి పట్టిన బ్యాండేజీలతో పిచ్చివాడిలా తమ మధ్యలో నుంచి ఒక షెడ్లోకి పరుగు తీసిన షాడోని వారు పరీక్షగా చూడలేదు. పరీక్షగా చూసే అవకాశం వారికివ్వకుండా 2 అంగల్లో లోపలికి పోయి తలుపుల చాటున నిలబడ్డాడు షాడో. అతనికి 10 అడుగుల దూరంలో ఉంది ఒక టేబుల్. దానిమీద నల్లటి టెలిఫోన్ ఉంది. ఆ ఫోన్ పక్కన నిలబడి ఎవరితోనో మాట్లాడుతూ అతనికి అగుపించాడు మాంటీరియో. ఎస్, త్వరగా రావాలి. షెడ్లన్నీ సగం నాశనమైపోయాయి. ఏమాత్రం ఆలస్యమైనా మేం పడిన కష్టమంతా ఎందుకు పనికి రాకుండా పోతుంది అంటున్నాడతను. అతని మాటలు పూర్తయ్యేదాకా ఓపికగా వెయిట్ చేశాడు షాడో. రిసీవర్ని క్రెడిల్ చేసి వెనక్కి తిరిగాడు మాంటీరియో. తలుపుల పక్కన నిలబడి ఉన్న అవతారాన్ని గమనించేసరికి తెల్లగా పాలిపోయింది అతని ముఖం. నీ రోజులు చెల్లిపోయాయి మాంటీ. నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిన టైం దగ్గర పడింది. నీ దేవుడిని ప్రార్థించుకో గంభీరంగా అన్నాడు షాడో. నో నో అంటూ వెర్రిగా అరిచాడు మాంటీరియో. అరుస్తూనే టేబుల్ వెనక్కి దూకి తన జేబులో ఉన్న రివాల్వర్ని పైకెత్తాడు. ప్యాంటు జోబులో చెయ్యి పెట్టి చేతికి తగిలిన వస్తువును బయటకు తీశాడు షాడో. కిటికీ చూవల్ని కరిగించటానికి ఉపయోగించే ద్రావకపు క్యాప్స్యూల్ అది. వేలితో మీటినా ఎత్తి నేల మీద పడేసినా టప్మని పగిలు ఊరుకుంటుంది. వణుకుతున్న చేతితో ట్రిగ్గర్ని నొక్కాడు మాంటీరియో. నిప్పుల్ని కక్కుతూ వచ్చి షాడో చెవిని ముద్దు పెట్టుకుంటూ అవతలికి పోయింది బుల్లెట్. అప్రయత్నంగా అవతలికి దూకి చేతిలో ఉన్న క్యాప్సుల్ని బలంగా ముందుకు విసిరాడు షాడో. 2వసారి ట్రిగ్గర్ని నొక్కబోతున్నాడు మాంటీరియో. ఆ పని పూర్తి కాకముందే గిరగిరా తిరుగుతూ పోయి అతని ముఖం మీద పడి టప్మని శబ్దం చేస్తూ పగిలింది ఆ క్యాప్స్యూల్.
ఇనుప చువ్వల్ని మంచు ముక్కల్లా కరిగించే ద్రావకం దానిలో ఉంటుంది. అది పగిలిన మరుక్షణం పొగల్ని వెలువరిస్తూ మాంటీరియో ముఖమంతా విరచిమ్మబడిందా యాసిడ్. రివాల్వర్ని వదిలి చేతులతో ముఖాన్ని కప్పుకుంటూ గుండెలు జలధరించేటట్లు బిగ్గరగా అరిచాడు మాంటీరియో. నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటూ షాడో దగ్గరికి దొర్లాడు. టేకు కర్రను చెదలు తిన్నట్లు అతని ముఖాన్ని తినేసింది యాసిడ్. గుర్తు పట్టటానికి వీలు లేనంత భయంకరంగా మార్చేసింది. ఐఎమ్ సారీ మాంటీ, మా కుర్రాళ్ల తలలు కోసి ప్రాణాలు తీయటం కంటే పెద్ద శిక్ష కాదు ఇది అంటూ ఆ గదినంతా ఒకసారి కలియచూసి ఇంకో షెడ్డు వైపు పరుగు తీశాడు షాడో. దగ్గరికి వేసున్న తలుపుల్ని లాగిపెట్టి తన్ని లోపలికి పోయేసరికి ఒక మూలగా అతనికి కనిపించారు కాన్పూర్ నుంచి తీసుకురాబడిన మిలిటరీ డాక్టర్లు. నా పేరు రాజు, మిమ్మల్ని తీసుకుపోవటానికి వచ్చాను. అవసరమైతే ఫైట్ చేసి పారిపోవాలి. ఆర్ యు రెడీ? వాళ్ల చేతుల్ని కాళ్లను బంధించి ఉన్న తాళ్లను ఊడదీస్తూ అడిగాడు షాడో. ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాం మిస్టర్ రాజు. వీళ్లు చేయమంటున్న రాక్షస కృత్యాలను చేయటం కంటే పోరాటంలో పాల్గొని వీరమరణం పొందటం చాలా మంచిది. మా గురించి నువ్వు కంగారు పడద్దు. అవసరమైతే ప్రాణాలు వదలటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అంటూ అటూ ఇటూ చూసి అక్కడ కనిపించిన రెండు ఇనుప చువ్వల్ని అందుకున్నాడు ఒక డాక్టర్. ఆ మాటలతో తను చేయాల్సిన రెండో పని గుర్తుకొచ్చి చుట్టూ చూశాడు షాడో. వాట్ ఈజ్ ఇట్ రాజు, ఏం కావాలి? వెంటనే అడిగాడు ఇంకో డాక్టర్. వీళ్ళు బాంబే నుంచి తీసుకువచ్చిన యువకులు అంటూ ఆ మాటను మధ్యలో మ్రింగేశాడు షాడో. అతని నోటి వెంట బాంబే అన్న పదం వెలువడగానే మ్లానమైపోయాయి ఆ డాక్టర్ల ముఖాలు. ఏమైంది డాక్టర్? ఆ యువకుల్లో 15 మంది ఇదివరకే ప్రాణాలు పోగొట్టుకున్నారని నాకు తెలిసింది. మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు? ఒక డాక్టర్ వంక ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు షాడో. మౌనంగా ఒక తలుపు వైపు చేయి చూపించి అక్కడికి పొమ్మని సైగ చేశాడు ఆ డాక్టర్. జరగకూడని దారుణమేదో జరిగిందన్న అనుమానంతో సతమతమవుతూ అక్కడికి పోయి తలుపును లోపలికి తోశాడు షాడో. తీసిన వెంటనే భయంకరమైన గర్జనలు అతన్ని ఆహ్వానించాయి. అదిరిపడి తొంగిచూసిన అతని కనులకు 10 అడుగుల పొడవున్న 9 మంది మహాకాయులు కనిపించారు. భారతీయ పురాణగాథల్లో చెప్పబడే భూత భేతాళ రాక్షస గణాలకుండే లక్షణాలన్నీ ఆ మహాకాయుల్లో అగుపిస్తున్నాయి. చింపిరి తలలతో, తాటికాయల వంటి కనుగుడ్లతో, కత్తుల వంటి గోళ్లతో పరమ వికృతంగా ఉన్నాయి వారి ఆకారాలు. మై గాడ్, ఏమిటిది డాక్టర్? బ్రతికుండాల్సిన బాంబే కుర్రాళ్ళు వీళ్లేనా? ఆశ్చర్యాన్ని అణుచుకోలేక, అనుమానాన్ని దాచుకోలేక, అడగలేక అడగలేక అడిగాడు షాడో. నీ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పాల్సి వచ్చినందుకు ఎంతగానో బాధపడుతున్నాను రాజు. ఈ ల్యాబొరేటరీకి చీఫ్ అయిన డాక్టర్ ముస్తఫా చేసిన పనిది. మన శరీరాల్లో ప్రకృతి సిద్ధమైన పెరుగుదలకు తోడ్పడే హార్మోన్లను అధికమైన మోతాదులో వీళ్లకిచ్చాడు. దాంతో వీరి శరీరాలు విపరీతమైన బలాన్ని పుంజుకున్నాయి. ఇటువంటి రాక్షసుల్ని, ఇంకా అనేక మందిని 100,000 సంఖ్యల్లో తయారు చేసి పాకిస్తాన్ మిలిటరీలోకి పంపాలని, వారి ద్వారా ఇతర దేశాలను జయించాలని ప్లాన్ వేశాడతను. కానీ దురదృష్టవశాత్తు అతని ప్రయోగాలలో ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. హార్మోన్లు ఇవ్వబడిన యువకులకు అమితమైన బలం వచ్చింది, కానీ వారి మెదడు పాడైపోయింది. తమ యజమానులిచ్చే ఆజ్ఞలను వినిపించుకోకుండా నిజమైన రాక్షసుల మాదిరి ప్రవర్తించసాగారు అంటూ ఆగాడు ఒక డాక్టర్. పాడైపోయిన వారి మనస్సులను సరిచేసి ముస్తఫా తయారు చేసిన ఫార్ములాలలో ఉన్న లోపాన్ని కనిపెట్టడానికి మమ్మల్నిక్కడికి లాక్కొచ్చారు. వీళ్లకు మామూలు రూపం రావటానికి అవకాశం ఉందా డాక్టర్? వీళ్ల వికార స్వరూపాల్ని తొలగించే మార్గమేదీ లేదా అని అడిగాడు. కష్టపడి ప్రయత్నం చేస్తే ఫలితం ఉండొచ్చు రాజు, ఖచ్చితంగా చెప్పలేం, బట్ వీ కెన్ ట్రై సాలోచనగా అన్నాడు అంతవరకు మౌనంగా ఉన్న 3వ డాక్టర్. ఆ మాటల్ని వినేసరికి
షాడో ముఖంలో గూడు కట్టుకొని ఉన్న విషాద భావాలు వెంటనే మాయమైపోయాయి. వీరిని ఇండియా చేర్చే బాధ్యత నాది. మీరు ముందుగా బయటకి పొండి. నది ఒడ్డున నా స్నేహితురాలు నిలబడి ఉంటుంది. ఆమెను తీసుకొని నదికి దూరంగా వెళ్ళండి అంటూ ప్యాంటు జోబులో చేయి పెట్టి చేతికి అందిన మరికొన్ని మెటల్ బాల్స్ని బయటకు తీశాడు. అక్కడ కనిపించిన ఐరన్ రాడ్స్ని అందుకొని షెడ్ బయటకి పరుగు తీశారు మిలిటరీ డాక్టర్లు. వెంటనే ఒక మెటల్ బాల్ మీద బొడిపెను నొక్కి మహాకాయలున్న గదిలోకి విసిరాడు షాడో. క్రింద పడిన మరుక్షణం కంటికి కనిపించని తెల్లటి పొగల్ని వెలువరించటం ప్రారంభించిందా మెటల్ బాల్. ఆ పొగలను పీల్చిన వెంటనే తమ అరుపులు నాపి మత్తుగా నేలవాలిపోయారు మహాకాయులందరూ. వారి వంక ఒకసారి చూసి గాఢంగా నిట్టూరుస్తూ గది తలుపుల్ని మూశాడు షాడో. చేతిలో ఉన్న మరో రెండు మెటల్ బాల్స్ని ప్యాంటు చోబులో పడేసుకొని వెనుతిరిగాడు. వెంటనే అతని గుండెలకు ఆనుకుంది నల్లటి రివాల్వర్. నీ పని అయిపోయింది మిస్టర్ షాడో. నా పరిశోధనలను నాశనం చేయటానికి వచ్చినందుకు నీ ప్రాణాలు తీయటమే సరైన శిక్ష అంటూ వికటంగా నవ్వాడు ఆ రివాల్వర్ని పట్టుకొని ఉన్న డాక్టర్ ముస్తఫా. మారు మాట్లాడకుండా చేతుల్ని గాలిలోకెత్తాడు షాడో. రెండడుగులు వెనక్కి వేసి ఎడమ చేత్తో ఎవరికో సైగ చేశాడు డాక్టర్ ముస్తఫా. వెంటనే లోపలికి పరిగెత్తుకొచ్చారు నలుగురు దృఢకాయులు. అతన్ని బంధించండి, ఏమాత్రం కదిలినా కాల్చి చంపేయండి కంగుమంటున్న కంఠంతో ఆర్డర్ ఇచ్చి షాడో పక్కనుంచి మహాకాయలు పడి ఉన్న గదిలోకి పోయాడు ముస్తఫా. అతని మీద పడి గొంతు పట్టుకుందామన్న ఆలోచన షాడో మనస్సులో ఎంటర్ అయింది. కానీ దాన్ని ఆచరణలో పెట్టే వ్యవధి అతనికి లభించలేదు. ముస్తఫా ఆర్డర్ని వినగానే అతన్ని కమ్ముకొని షెడ్ మధ్యలోకి లాక్కుపోయారు దృఢకాయలు. అదే సమయంలో బాణంలా ఆ షెడ్లోకి పరిగెత్తుకొచ్చాడు ఇంకొక దృఢకాయుడు. వచ్చేసింది మిలిటరీ, వచ్చేసింది మనకు సహాయంగా. మన ప్రభుత్వం మిలిటరీ సైనికులను పంపింది. ఆయాసాన్ని అణుచుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తూ బిగ్గరగా అరిచాడతను. ఆనందం పట్టలేక పెద్దగా చప్పట్లు కొట్టారు షాడోని పట్టుకుని ఉన్న దృఢకాయులు. తప్పించుకోవటానికి అంతకంటే మంచి అవకాశం మరొకటి లభించదని గ్రహించి ఎగిరి ప్రక్కకు దూకాడు షాడో. మై గాడ్, పట్టుకోండి అతన్ని, పట్టుకోండి అని బిగ్గరగా అరిచి రివాల్వర్ని పైకెత్తాడు అప్పుడే గదిలో నుంచి బయటకొచ్చిన ముస్తఫా. వేగంగా రియాక్ట్ అయ్యి షాడోని కమ్ముకున్నారు అతని అనుచరులు. వారితో ఫైట్ చేసే అవకాశం షాడోకి లభించలేదు. వారి చేతులు అతని మీద పడుతుండగానే భూకంపం వచ్చినట్లు తీవ్రంగా కంపించింది నేల. పిడుగులు పడినట్లు వినవచ్చిందొక శబ్దం. ఏమిటది, ఏమైంది ఆందోళనగా అడిగాడు ముస్తఫా. ఏమైందో గ్రహించేసరికి ఎగిరి గంతులు వేయాలన్నంత ఆనందం షాడోని ఆవరించుకుంది. లిటిల్ టామీని ప్రయోగించి నది ఒడ్డును పగలగొట్టినట్లుంది సాంజి. పరవళ్లు తొక్కుతూ వచ్చి పడుతుంది బులాఖాన్ నది. చూస్తుండగానే షెడ్లోకి ప్రవేశించాయి నీళ్లు. క్షణక్షణానికి వాటి తాకిడి అధికమవసాగింది. మోసం, దగ, వంచన వికృతంగా అరుస్తూ ట్రిగ్గర్ని నొక్కాడు డాక్టర్ ముస్తఫా. ధన్మని శబ్దం చేసింది అతని రివాల్వర్. బుల్లెట్ షాడో తలమీద నుంచి అవతలికి పోయింది. ఆ తర్వాత వచ్చే బుల్లెట్ కోసం ఎదురు చూడలేదు అతను. ఒక్కసారిగా ముందుకు దూకి తల పగిలిపోతున్నంత బాధ కలుగుతున్నా లెక్క చేయకుండా ఇద్దరు దృఢకాయుల్ని తలతో పొడిచాడు. వాళ్లు వెనక్కి దొర్లగానే బాణంలా షెడ్డు బయటకు పరుగు తీశాడు. పట్టుకోండి, పట్టుకోండి అని అరుస్తూ అతనితో పాటు బయటకి రాబోయి బ్యాలెన్స్ నిలబెట్టుకోలేక నీళ్లలో బోర్లా పడ్డాడు ముస్తఫా. పేక ముక్కలతో కట్టబడినట్లు కిరకిరలాడుతూ కదిలిపోయిందా షెడ్ కదిలిపోయిన మరుక్షణం నీటివాలున కొట్టుకుపోయాయి దాని అవశేషాలు. ముందుకు పోతున్న షాడో అదిరిపడి అటు చూశాడు. తను ప్రయోగించిన స్లీపింగ్ గ్యాస్ మూలంగా హాయిగా నిద్రిస్తున్న మహాకాయులు కూడా ఆ షెడ్డుతో పాటు కొట్టుకుపోతున్నారని గ్రహించేసరికి అతని నవనాడులు స్తంభించిపోయాయి.
తనేం చేస్తున్నాడో తనకే తెలియని పిచ్చి ఆవేశంలో చిక్కుపడి అటువైపు కదలబోయాడు. వెనుక నుంచి వచ్చి అతని చేతుల్ని గట్టిగా పట్టుకున్నారు ఒక షెడ్డు చాటును దాక్కుని ఉన్న మిలిటరీ డాక్టర్లు. వాళ్ల చేతుల్ని వదిలించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేశాడు షాడో. ప్రయోజనం లేకపోయింది. అప్పటికే నడుము లోతుకొచ్చేశాయి నీళ్లు. ఆ నీళ్లలో పడి కంటికి కనిపించినంత దూరం వెళ్లిపోయాయి కూలిపోయిన షెడ్ అవశేషాలు. గుండెల్ని పట్టుకుని పిండేస్తున్న బాధను బలవంతంగా దిగమరింగుకుని డాక్టర్లతో కలిసి వెనక్కి తిరిగాడు షాడో. ఒక షెడ్ గోడ మీద కూర్చుని భయంతో వణికిపోతుంది షీల. అతన్ని చూడగానే సంతోషంతో పొంగిపోతూ ఎగిరి అతని భుజాల మీదకి దూకింది. మరో 25 అడుగుల దూరం పోకముందే పడుతూ లేస్తూ ఎదురొచ్చింది సాంజీ. బురదతో నిండి ఉన్న ఆమె ముఖాన్ని చూడగానే షాడో గుండెల్ని ఆవరించుకుని ఉన్న బాధ మటుమాయమైపోయింది. మిలిటరీ వాళ్లను చూడగానే భయం వేసి గట్టును పగలగొట్టేశాను రాజు. వాళ్లందరూ ఇప్పుడు ఆ గట్టును రిపేర్ చేస్తున్నారు. అతని కౌగిలిలో ఒదిగిపోతూ చెప్పింది సాంజీ. ఆమె చెప్పినట్లుగానే మరో 1/2 గంట తరువాత గట్టుకు పడిన గండిని పూడ్చేశారు ముస్తఫాకు సాయం వచ్చిన సైనికులు. అప్పటికే జరగవలసిన డామేజీ జరిగిపోయింది. లాబొరేటరీ షెడ్లన్నీ సర్వనాశనమైపోయాయి. వాటితో పాటు ముస్తఫా కూడా బులాఖాన్ నదికి బలైపోయాడు. సో కరాచీ అసైన్మెంట్ కష్టమైందంటావు, అంతేనా? సిగారు పొగను గుప్పుగుప్పున వదులుతూ అడిగారు కులకరణి. ఆయన ఎదుట కూర్చుని ఉన్న షాడో బుద్ధిగా తలూపి ప్యాంటు జోబునొకసారి సవరించుకున్నాడు. బులాఖాన్ నది గట్టుకు గండిపడి 20 రోజులయ్యింది. ముస్తఫా లాబొరేటరీ నాశనమైంది కూడా అప్పుడే. నువ్వు విడిపించిన మిలిటరీ డాక్టర్లు 15 రోజుల క్రితమే కాన్పూర్ చేరుకున్నారు. నువ్వు మాత్రం ఇంత ఆలస్యంగా రావటానికి కారణమేంటి? గుర్రుగా చూస్తూ సూటిగా అడిగారు కులకర్ణి. ఏ కారణం చెబితే బాగుంటుందా అని తీవ్రంగా ఆలోచించాడు షాడో. సాంజీకి నచ్చు చెప్పి త్వరలోనే వచ్చి కలుసుకుంటానని ప్రమాణం చేసి తాషా మర్బాలు పూలదండల గోళ లేకుండా బయటపడేసరికి తల ప్రాణం తోకకొచ్చినంత పనైంది. ఆ మాట చెబితే ఆయన ఊరుకుంటారా? ఏంటా ఆలోచన? నా ప్రశ్నకు సమాధానం చెప్పవే? మరింత వేడిగా అడిగారు కులకర్ణి. అబ్బే, మరేం లేదు సార్. కరాచీలో దెబ్బలు బాగా తగిలాయి, ఇంకా నయం కాలేదు. భుజంలో ఒక బుల్లెట్ దూరింది అంటూ చటుక్కున మాటలు నాపేసి ప్యాంటు జోబును ఇంకొకసారి సవరించుకున్నాడు షాడో. ఎంత సవరించుకున్నా ఏం ప్రయోజనం లేకపోయింది. జేబులో నుంచి బయటకు దూకి టేబుల్ మీదకెక్కింది షీల. మై గాడ్, ఇది నీకెక్కడ దొరికింది? ఆశ్చర్యంగా అడుగుతూ దాని తలమీద చేయి వేశారు కులకర్ణి. అది అరిచి గోల చేసి మళ్లీ తన భుజం మీదకెక్కుతుందని అనుకున్నాడు షాడో. అతని అంచనా తప్పయింది. తోకూపుతూ కులకర్ణి గారి భుజాల మీదకి ప్రాకింది షీల. తన కష్టాలన్నీ క్షణంలో తీరిపోయినట్లు వెంటనే గ్రహించాడు షాడో. దాన్ని వెంటబెట్టుకుని బిందు ముందుకు ఎలా పోవాలా అని తల పగలు కొట్టుకుంటున్నాడతను. అక్కడే ఉంటే దాని మనస్సు మారిపోతుందేమో అన్న భయంతో, వస్తాం సార్, 2 రోజుల తర్వాత కనిపించి అన్ని విషయాలు వివరంగా చెబుతాను అంటూ గది బయటకి పరుగు తీశాడు. ఏమిటి రాజు, ఏమైంది? ఆశ్చర్యంగా అడిగింది ఆ గది బయట నిలబడి ఉన్న సులోచన. నథింగ్ డియర్, అర్జెంటు పనొకటి జ్ఞాపకం వచ్చింది అంటూ ఎలివేటర్లో దూరి 10 క్షణాల తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లోకి పోయాడు. హెడ్ క్వార్టర్స్ ముందే నిలబడి ఉంది అతని జాగ్వార్ స్పోర్ట్స్ కారు. ఒక్క గంతులో స్టీరింగ్ ముందు కూర్చొని ఇంజన్ని ఆన్ చేశాడతను. యాక్సిలేటర్ని బలంగా అదిమిపట్టి శరవేగంతో తన బంగ్లా వైపు పోనిచ్చాడు. 1/2 గంట తరువాత బంగ్లా మెయిన్ గేటు ముందు ఆగింది జాగ్వార్. ఎందుకో గేటు వైపు చూసి ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయాడతను. ఎలా వచ్చిందో, ఎప్పుడొచ్చిందో, అసలు దానికి అడ్రస్ ఎలా తెలిసిందో కానీ కిచ్చుకిచ్చులాడుతూ గేటు మీద కూర్చునుంది షీల. బిందు తన దగ్గరకొస్తుంటే అది నోరు తెరిచి ఆమెను భయపెట్టడానికి ప్రయత్నించినట్లు,
అందుకు అలిగి బిందు దాన్ని తనను బంగ్లా బయటికి నెట్టి తలుపులు మోసినట్లు ఊహించుకుని నీరసంగా సీటు వెనక్కి వాలిపోయాడు షాడో. మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ అసైన్మెంట్ కరాచీ సమాప్తం. ఇక మన తదుపరి ఆడియో బుక్ మధుబాబు గారి జానపద నవల మధుమాలిని.